नमस्कार सीसीसी नारदीय कदंब कार्यक्रम की स्वागत मन दसरा संरंभाल्लो चेत ई कदंबल्लो इवाळ मरोकसारी इंतकु मुंदु मन मैसूर तर्वात राजमहेंद्रवरंलो दसरा उत्सवालु एला जरिगेवि अन्न चेप्पु उन्नाम तर्वात अन्नप्पुडु असलु मैसूर्लो एला जरुगुतायि अन्नदि कूडा तेलुसुकोवालि कदा मैसूर दसरा उत्सव संभ्रमं अंटे अदी ओक पूरी जगन्नाथ रथयात्रकि एंतटि इप्पटिकी आ प्रसिद्धि प्रख्यात नडुस्तुंदो मैसूर दसरा उत्सवालकु कूडा अंतटि वैभवं उंडेदि इप्पुडु आ वैभवं लेकपोवच्चु आधुनिक कालंलो वैभवंगा जरुगुते जरुगुंडोच्चु कानी मैसूर दसरा उत्सवाल कोसं मन जिल्लाल नुंचि ना चिन्नतनंलो अंटे ओक 45 एळ्ळ क्रितं मैसूर दसरा उत्सवालकि इक्कड नुंचि काकिनाड नुंचि धवळेश्वरं नुंचि राजमंड्रि नुंचि कोंतमंदि ఈ ప్రత్యేక టూరిస్ట్ బస్సులు నడిపేవారు అంటే మైసూర్ దసరా ఉత్సవాల నాటికి మైసూర్లో ఆ ప్యాలెస్ దగ్గర ఉండేలాగా అన్నమాట అంతటి వైభవం నడిచేది ఆ వైభవంలో రాజవారి దర్శనం రాజవారి అంబారి ఊరేగింపు అమ్మవారి అంబారి ఊరేగింపు ఇవన్నీ ఉండేవి రాజుగారు కూడా ఒక అంబారి మీద ఊరేగేవారు ఇప్పుడు అన్ని అంబారిలు ఎక్కడ మానేశారనుకోండి ఏనుగులు కూడా ఇంతకు ముందు అంత బలిష్టంగాను హుందాగాను కూడా కనిపించట్లేదు ఇప్పుడు మనం చూస్తే అవన్నీ మనం చూస్తాం ఇప్పుడు అందుగురించే మన దేశ సాంస్కృతిక వైభవం ఏ విధంగా ఉండేది అని తెలుసుకోవడానికి గొప్ప సోదాహరణం ఏమంటంటే మైసూర్ దసరా ఉత్సవాలు ఆ మైసూర్ దసరా ఉత్సవాలు 50వ దశకంలో 50ల్లో ఎలా జరిగేవి కొద్దిగా చూద్దాం 50ల్లో ఎంత వైభవంగా జరిగాయి ఆ 50ల తర్వాత ఇప్పుడు ఎలా జరుగుతున్నాయి అన్న చూద్దాం ఇప్పుడు జరుగుతున్న ఏర్పాట్లు ఇప్పుడు జరుగుతున్న ఏర్పాట్లు చూస్తుంటే 50ల్లో చూస్తే ఆ వృషభ రాజ్యం అంటాం చూసారా మైసూర్ రెడ్డిని మన రైతు వారి కుటుంబాల్లో వాళ్ళందరికీ తెలుస్తుంది మైసూర్ రెడ్డి అంటే పెద్ద పేరు మైసూర్ రెడ్డిని కొన్నాడరా అంటారు అసలు ఆ కొమ్ములే వంపు తిరిగి ఎంత అందంగా అంటే అంత అందంగా ఉండేవి అటువంటి మైసూర్ రెడ్డిలు ఇవాళ మైసూర్లో కూడా కనిపించట్లేదు మైసూర్ రెడ్డి నేను చూస్తే ఇప్పుడు ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇంకా ఉత్సవాలకి చూస్తుంటే ఆ మైసూర్ రెడ్డిలో అక్కడ మైసూర్లో మనం చూసిన వాటికి ఇప్పుడు తాజాగా చూసిన వాటిని చూస్తే వాటి కొమ్ములు కూడా లేవు ఆ వైభవం ఈ నాటి జనానికి ఈ తరాలకి కనువరుగైపోతుంది కరువైపోతుంది ఇటువంటి విషయాల్ని మళ్ళీ మీ ముందుకు తీసుకురావడం కోసమే ఒకసారి గుర్తు చేయడం కోసమే మైసూరు దసరా ఉత్సవాలు తిరగద్దాం రండి శృంగారార్ద్ర తదితర జల్లే కుత్సనపరా सरोषा गंगाया गिरीश नयने विस्मयवती हराहिभ्यो भीता सरसिरुह सौभाग्य जननी सखीषु स्मेरते मयि जननी दृष्टि सकरुणा ते मयि जननी दृष्टि सकरुणा कंजदलायताक्षी कामाक्षी कंजदलायताक्षी मचिक मला मनोगरी त्रिपुर सुंदरी कंजदलायताची मचिक मला मनोगरी त्रिपुर सुंदरी कंजदलायताची कुंजरगमने कुंजरगमने मणिमंडित मंजुण चरणे कुंजरगमने मणिमंडित मंजुण चरणे कुंजरगमने मणिमंडित मंजुण चरणे मामव शिव पंजर श्रुति पंकज मुगि गुरु गुरंजनि दुरित भंजनि निरंजनि क्षी
గమనే మణిమండిత మంజుల చరణే మామవ శివ పంజర సుఖి పంకజ ముఖి గురువ రంజని దురిత భంజని నిరంజని జలలాయతాటి కామాక్షి
ఇక ఎప్పటిలాగే మనసారామం అందులో రామారెడ్డి గారు చాలా పరిశోధన చేసిన తాలూకు లోతైన అధ్యయనం తాలూకు విషయాలు ఎంతో గొప్ప గొప్ప విషయాలు చెప్తున్నారు. సమాజానికి పనికొచ్చేవి మనుషుల్లో ఆత్మహత్యా భావాలని బయటికి తీసుకురావడం ఎలాగా అన్నది కూడా వారి అయిన శైలిలో చమత్కారభరితంగా చక్కగా వివరిస్తున్నారు. అందులో ఎంతో సైన్స్ ఉంది, విజ్ఞానం ఉంది, జ్ఞానం ఉంది. ఆ విషయాలు అవతరించండి. ఇక ఇప్పుడు ప్రతివారు కూడా మనం ఈ కరోనా పేరు చెప్పి అతి జాగ్రత్తల పేరుతోటి మాస్క్తో కనుక పాటు ఈ చేతి గ్లౌస్, హ్యాండ్ గ్లౌస్, చేతి తొడుగులు కూడా వేసుకుంటున్నారు. అదో కవచం అనుకుని, చేతి కవచాలు. ఈ కవచాల వల్ల లాభం అనుకుని అనుకుంటున్నారు చాలామంది. మన అందం చందం కార్యక్రమంలో డాక్టర్ దీప్తి పట్నాల్ గారు చెప్తున్నారు గ్లౌస్తో ఉపయోగాల కంటే కూడా నష్టాలు ఎక్కువ, జాగ్రత్త పడండి అని చెప్పి. అవేమిటో కూడా తెలుకుద్దాం. ఈనాటి ఈ కదంబాన్ని ఎప్పట్లాగే మీరు సందర్శించండి, విషయాలు తెలుసుకోండి, విజ్ఞానం పెంచుకోండి, ఆనందం పంచుకోండి. నమస్తే. నమస్కారం. నారదీయం ప్రోగ్రాంలో మనసారామంకి స్వాగతం. ఆ మధ్య ఒక ఆయన చెప్పారు, మరి అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, కానీ ట్రంప్కి కరోనా వచ్చిందని తెలిసి ఒక ఆయన మరి ఆత్మహత్యా ప్రయత్నం చేసుకున్నాడో ఆత్మహత్య చేసుకున్నాడో కానీ అలా జరిగిందని చెప్పాడు. నాకు కొంచెం ఆశ్చర్యం వేసింది. అదేమిటి, ట్రంప్కి కరోనా వస్తే ఈయన ఇక్కడ ఆత్మహత్య చేసుకోవడం ఏంటి? అసలు ట్రంప్కే భయం లేదు కదా కరోనా అంటే, కరోనాయే ట్రంప్ చూసి భయపడాలి తప్ప అనేటువంటి పరిస్థితుల్లో ఈయన ఏదో కంగారు పడిపోయి ఇలాగేమిటి అని అనిపించింది. అయినా ఉంటారులే ఇలాంటి మనుషులు అని అనుకుంటారు. ఎందుకంటే జయలలితకు రొంపట్టిందంటే, అయ్యో మా జయలలితమ్మకి రొంపట్టిందా అని చెప్పేసి ఆత్మహత్య చేసుకునే వాళ్ళని, జయలలితని అరెస్ట్ చేశారు అంటే మా అమ్మని అరెస్ట్ చేశారటని ఆత్మహత్య చేసుకునేవాళ్ళు, ఆ అమ్మ చనిపోయిందంటే చనిపోయిన తర్వాత ఆత్మహత్య చేసుకునేవాళ్ళు, అలాగే ఎంతోమంది పెద్దవారు వారు చనిపోయిన తర్వాత వీరి ప్రాణాలు పోగొట్టుకునేటటువంటి వాళ్ళు మనం చూస్తుంటాం. రాజశేఖర రెడ్డి గారు మహానుభావుడు, ఎన్నో కార్యక్రమాలు చేశారు, ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అవలంబించారు, వారు మరణించిన తర్వాత ఎంతోమంది ఆత్మహత్య చేసుకున్నారు అని చెప్తారు. ఏమిటి ఇలాగా ఇంట్లో మనిషి కాదు బయట మనిషి, ఆ బయట మనిషి ఆత్మహత్య, ఆ బయట మనిషికి ఏదో అపకారం జరిగితే వీళ్ళు ఆత్మహత్య చేసుకోవడం ఏంటి, అలా ఉంటుందా అంటే, దీనికి సమాధానం మనం ఎప్పుడో దశాబ్దాల క్రిందట ఒక సామాజిక శాస్త్రవేత్త ఎమిలీ డర్కిమ్ అనేటటువంటి ఆయన ఆత్మహత్యల గురించి చాలా విషయాలు ఉన్నాయి, ఇంకా కొన్ని గంటల తరబడి మాట్లాడుకోవచ్చు, కానీ ఈ పర్టికులర్ విషయం గురించి మాత్రం ఈ ఎమిలీ డర్కిమ్ అనేటటువంటి సామాజిక శాస్త్రవేత్త ప్రస్తావించడం జరిగింది. ఆయన ఈ ఆత్మహత్యల్ని మూడు కేటగిరీల కింద వర్గీకరించాడు. ఎలా అంటే, ఎనామిక్, ఈగోయిస్టిక్, ఆల్ట్రూయిస్టిక్. ఎనామిక్ ఆత్మహత్యలు అంటే ఏమిటంటే, ఎనామిక్ అంటే అనామకమైనటువంటి ఆత్మహత్యలు. అనామకం ఏమిటి అంటే, ఒక అసమర్థుడు జీవయాత్ర లాంటిది, అంటే అతను జీవితం అలా నడుస్తుంది, ఎక్కడ చూసినా కానీ తను ఫిట్ అవ్వట్లేదు, దేనికి కూడా ఫిట్ అవ్వట్లే. చదువులోనా అంటే అదే ఏదో యావరేజ్ స్టూడెంట్, పెద్ద ఏం సక్సెస్ లేదు. కొన్ని అందం ఇది అంటేనా అంటే యావరేజ్ అందమో, లేకపోతే ఇంకా బిలో యావరేజ్ అందమో. కొని అందరి చేత లైక్ చేయబడే మనిషి అంటే ఏదో ఉన్నాడు కదా, తప్పదు కదా అన్నట్టు అంతే. కుటుంబంలో పోని గుర్తింపబడిన అంటే ఏదో ఇంకా తప్పదు కదా అన్నట్టే చూపిస్తారు తప్ప మిగిలిన వాళ్ళు ప్రేమించినట్టుగా తను ప్రేమించడం లేదేమో అనేటటువంటి ఊహ. మొత్తం మీద ఆత్మ న్యూనతా భావంతో ఉంటున్నాడు.
ఈ సమాజంలో నేను ఫిట్ అవను, నేను కరెక్ట్ మనిషిని కాదు, ఇలా బతికి కంటే వేస్ట్ అనేటటువంటి ఒక భావనలోకి వచ్చి ఒక విధమైనటువంటి అసమర్థుడిగా అనామకుడిగా ఈ సమాజాన్ని ఫిట్ అవని వాడిగా ఈ సమాజానికి నేను ఏమీ కాంట్రిబ్యూట్ చేయలేను, నేను ఉండడం వేస్ట్ అనేటటువంటి ఒక నిర్ణయానికి వచ్చేసేసి చేసుకునే వాటిని మనం ఈ ఎకనామిక్ కేటగిరీలోకి తీసుకురావచ్చు. ఇక రెండవ రకం కేటగిరీ ఏమిటంటే ఈగోయిస్టిక్. ఈ ఈగోయిస్టిక్ ఏమో మొదటి చెప్పిన దానికి రివర్స్ అనమాట. నా లెవెల్కి, నా ఆలోచన ధోరణికి అసలు ఏంటి సమాజం నన్ను అర్థం చేసుకోలేకపోతుంది, అసలు నేను ఏది చెప్పినా కానీ వాళ్ళకి ఏడాకోవడం కింద ఉంది, అసలు నేను ఈ కాలంలో పుట్టాల్సిన కాదు, బహుశా 2090లోనో పుట్టాల్సినట్టు, అప్పుడు సమాజం ఏమైనా బాగుపడి నన్ను అర్థం చేసుకోనేమో, ఏదో సమాజం ఎందుకు వచ్చింది ఈ సమాజం కోసం, నేను నా ఆలోచనల్ని నా శక్తిని ఎందుకు వృధా చేసుకోవడం, ఏది ఎంత గొప్ప నేను సిద్ధాంతం చెప్పినా కూడా ఎంత గొప్పగా నేను బిహేవ్ చేసినా కూడా తాటాకులు కట్టేవాడును ఆలోచన దాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేనుడు, ఇంత సేవ చేద్దామని నేను అనుకుంటుంటే నన్ను అందరూ కూడా ఏదో ఆంధ్రా పీతల కాళ్ళు ఒకళ్ళ కాళ్ళు ఒకళ్ళు లాగినట్టు నన్ను నా కాళ్ళు లాగేస్తున్నారు, ఈ యాదవ సమాజంలో ఉండే కంటే పోతే గొడవలు పోతాయి అనేటటువంటి దారుల్లో నా లెవెల్కి అనేటటువంటిది ఊరందరిదే ఒక దారే, పిలుపు కట్టితే ఒక దారే అన్నట్టుగా వీళ్ళు ఆత్మహత్య చేసుకోవడం అనేది. ఇక మూడవ రకం దీన్ని ఆల్ట్రూయిస్టిక్ సూసైడ్ అని అంటారు. ఈ ఆల్ట్రూయిస్టిక్ సూసైడ్ లో మనం ఇందాక మొదట్లో చెప్పుకున్నటువంటి ఆ కేటగిరీ అనమాట. వీళ్ళు ఎందుకని ప్రాణం పోగొట్టుకుంటారంటే సమాజం కోసం తమ ఏదో చేసేస్తున్నాం ఘనకార్యం అనేటటువంటి ఒక భావనలో చేస్తారు. ఆల్ట్రూయిజం అంటే అర్థం ఏమిటంటే తనకున్నదంతా సమాజం కోసం అర్పించేయడం అనేటటువంటి దాన్ని ఆల్ట్రూయిజం అంటారు. ఇప్పుడు గాంధీ గారు ఉన్నారంటే గాంధీ గారు సొంత బిడ్డల్ని వాళ్ళని వాళ్ళని పట్టించుకోవడం మానేసేసి వాళ్ళని పక్కకు పెట్టేసేసి తన జీవితాన్ని అంతటి సమాజానికి అర్పించేశారు, అంతే అది 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 ఆల్ట్రూయిజం. అదేవిధంగా ఇతను కూడా తన జీవితాన్ని సమాజం కోసం అర్పించేస్తున్నాననే భావనలో చేసేటటువంటి ఆత్మ అర్పణాన్ని అది ఆల్ట్రూయిస్టిక్ సూసైడ్ అని అంటారు. ఒకలా చెప్పాలంటే పొట్టి శ్రీరాములు గారు ఆయన ఆత్మార్పణం చేశారు, అంటే రాష్ట్రం కోసం ఆయన ఆయన ఆ విధంగా చేయడం ద్వారా రాష్ట్రం వచ్చింది. బహుశా బహుశా ఆయన ఆత్మార్పణం చేయకపోతే ఇంకా సాగునేమో కూడాను, అంటే నేను నా రాష్ట్రం కోసం నేను ప్రాణాన్న పణంగా పెడతాను అనేటటువంటి ధోరణిలో సమాజం ముఖ్యం నాకంటే కూడా అనేటువంటి ధోరణిలో ఆ విధంగా ప్రాణత్యాగం చేశారు. బహుశా ఆయన ప్రాణం అలా పోతుంది అని ముందే ఊహించుంటే బహుశా కాస్త ముందే ఎలాగే ఒక తప్పది ఇచ్చేద్దాం ఆయన్ని ప్రాణం నిలబెడదాం అని అనుకుందరేమో మనకు తెలియదు, చూద్దాం అన్నాడులో అని చెప్పి సాగు తీసేటప్పుడు ఆయన ప్రాణం పోయే పరిస్థితి. ఇవి చెప్పాలంటే దాన్ని సూసైడ్ అని మనం అనడానికి తప్పే కానీ కానీ యాక్చువల్గా ప్రాణాన్ని ఆ విధంగా పణం పెట్టడం మరి ఆల్ట్రూయిస్టిక్ సూసైడ్. అలాగే టెర్రరిస్టులు ఉంటారు, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఎలా నూరు పోస్తారంటే నువ్వు నీ జీవితాన్ని అక్కడ సూసైడ్ బాంబర్ కింద వెళ్తారు, వెళ్ళేటప్పుడు నువ్వు పేలిపోతావు ఇంక నువ్వు చచ్చిపోతావు, కానీ నువ్వు చచ్చిపోతా అక్కడ ఉండేటటువంటి ముఖ్యమైన నాయకుల్ని 50 మందిని 100 మందిని చెప్పేసి చచ్చిపోతావు. ఆ విధంగా చంపడం ద్వారా నిన్ను భగవంతుడు నిన్ను గొప్ప ప్లేస్కి తీసుకెళ్తాడు, నువ్వు ఎంతో భగవంతుడి దృష్టిలో ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తివి అని ఒక విధమైనటువంటి ఒక మిథ్యాధ్యాత్మిక ధోరణి వాళ్ళకి నూరు పోసి ఆ మిథ్యా స్థితిలో వాళ్ళకి ఒక విధమైనటువంటి ఒక ఒక మత్తు లాంటిది అనమాట, ఆ విధమైనటువంటి ప్యాషన్లోకి గెంటేసేసి ఆ విధంగా టెర్రరిస్టుల్ని తయారు చేయడం మనం చూస్తాం. దేశభక్తులు చెప్పాలంటే అక్కడ చేసేటటువంటి పని ఎంత ఇదంటే ఏ క్షణాన్నైనా ప్రాణం పోవచ్చు, ఒకసారి యుద్ధ రంగంలోకి వెళితే ఇంక ప్రాణం ఉంటుందని తెలియదు, అంటే ఆ విధంగా వాళ్ళు ఆల్ట్రూయిజం సమాజం కోసం ప్రాణాలు అర్పించడానికి రెడీగా వెళ్ళిపోవడం అంటే ఇంకా ప్రాణాలు వదిలేయడానికి సిద్ధపడుతున్నట్టే వాళ్ళు ఆత్మార్పణం చేస్తున్నట్టే, ఇవన్నీ కూడా ఆల్ట్రూయిజం సంబంధించి. కానీ కొంతమందికి ఆలోచన ధోరణ ఎలా ఉంటుందంటే వాళ్ళ దృష్టిలో ప్రపంచం అంటే ఏమిటి అంటే జయలలితమ్మే ప్రపంచం, జయలలితమ్మ లేకపోతే ప్రపంచం లేదు
జయలలితమ్మ సెంటర్ ఆఫ్ ది యూనివర్స్. జయలలితమ్మకి ఏమైనా జరిగిందంటే ఈ జీవి ఉండడం వేస్ట్ అనేటటువంటి ఆ విధమైనటువంటి అటాచ్మెంట్ పెట్టేసుకుంటారు. పెట్టేసుకునేటప్పటికి ఆవిడకి ఏ చిన్న నొప్పి ఉన్నా కూడా నేను తట్టుకోలేను అని ఆ విధంగా గొప్ప గొప్ప నాయకుల విషయంలో కానీ సినిమా యాక్ట్రెస్ సెలబ్రిటీస్ ఎవరైనా సరే వాళ్ళ విషయంలో కానీ చివరికి ట్రంప్ విషయంలో ట్రంప్ అయితే మనకి ఏదో వేళాకుళంగా అనిపిస్తుంది కానీ ఆ ట్రంప్ను అభిమానించే వాళ్ళు ఆ ట్రంప్కి ఏదన్నా జరిగితే అనేటటువంటి భావంతో చేసేటటువంటి వాడు కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి వాటిని ఆల్ట్రూయిస్టిక్ సూసైడ్స్ అని అంటారు. ఈ ఆల్ట్రూయిస్టిక్ సూసైడ్స్ అన్నవి అవి ఒక విధమైనటువంటి డిస్టార్టెడ్ పెర్సెప్షన్ తోటి జరిగేటటువంటి, అలాగే ఎనామిక్ ఈగోయిస్టిక్ కూడా డిస్టార్టెడ్ పెర్సెప్షన్ తోటి జరిగేది. అందుకనే ఎవరికైనా సరే ఇలాంటి భావజాలం ఉన్నవాళ్ళు అంటే ఆత్మన్యూనత భావంతో బాధపడుతున్నటువంటి ఎనామిక్ సైడ్ వెళుతున్నటువంటి వాళ్ళు, ఈగోయిస్టిక్ నా లెవెల్కి అని ఫీల్ అవుతున్న వాళ్ళు, ఇటు మూడో కేటగిరీ ఆల్ట్రూయిస్టిక్గా వెళుతున్న వాళ్ళు, వీళ్ళు ఖచ్చితంగా ముందే వీళ్ళని ఐడెంటిఫై చేయొచ్చు. వీళ్ళని ఐడెంటిఫై చేయడం ద్వారా వీళ్ళకి కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీని సిబిటి అంటారు అన్నమాట. అంటే వీళ్ళ యొక్క థింకింగ్ ప్రాసెస్లో ఆల్టర్నేటివ్ థింకింగ్ గురించి, మరి నువ్వు ఇలా ఆలోచిస్తున్నావు ఇలా కూడా ఆలోచించవచ్చు కదా, నువ్వు ఇలా జరుగుద్దని ఊహిస్తున్నావు ఇలా కూడా జరగడానికి పాసిబిలిటీ ఉంది కదా, నువ్వు ఈ విధంగా అందరూ కూడా నిన్ను ఇలా చూస్తున్నారని అనుకుంటున్నావు ఇలా చూస్తున్నారని పాసిబిలిటీ కూడా ఉంది కదా అని ఆ విధంగా ఒక మిర్రర్ లాగా అంటే అతనికి అద్దం పడుతూ అతనిలో ఉండేటటువంటి ఏ క్వాలిటీస్ అయితే అతన్ని ఒక రాంగ్ డైరెక్షన్లో తీసుకెళ్తున్నాయో ఆ రాంగ్ సైడే కాకుండా రైట్ సైడ్ కూడా ఉంది కదా అని చూపించేటటువంటి కౌన్సిలింగ్ కానీ జరిగినట్టయితే ఇలాంటి ప్రమాదాల నుంచి తప్పించడానికి అవకాశం ఉంటుంది. మరి ఈరోజు మనసారాము కార్యక్రమానికి సెలవు, మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. దసరా శుభాకాంక్షలు. పోయిన వారం మనం హ్యాండ్ శానిటైజర్స్ గురించి, ఎలాంటివి వాడాలి ఎలాంటివి వాడకూడదు, ఎవరు వాడాలి ఎవరు వాడకూడదు, ఎప్పుడు వాడాలి ఎప్పుడు వాడకూడదు, ఇవన్నీ అంశాలు చర్చించుకున్నాం కదా. ఈ వారం మనకు మనము తీసుకున్న అడిషనల్ ప్రొటెక్షన్, అంటే అడిషనల్ సెక్యూరిటీ మనకు వచ్చేసింది అనుకుంటున్న ఇంకొక రక్షణ కవచం చేతులకి, వాటి గురించి మాట్లాడుకుందాం. అఫ్ కోర్స్ మీరు అందరూ గెస్ట్ చేసి ఉంటారు హ్యాండ్ గ్లవ్స్ గురించి. సో కోవిడ్ వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కరూ హ్యాండ్ ప్రొటెక్షన్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఏదన్నా ముట్టుకుంటే కోవిడ్ వచ్చేస్తుంది. సో మన చేతులు ఏమీ ముట్టుకోకుండా ఉండలేం కాబట్టి మన హ్యాండ్స్కి కోవిడ్ రాకూడదు అంటే ఏం చేయాలి, గ్లవ్స్ వేసేసుకుంటే అయిపోతుంది అనుకుంటున్నారు. సో ప్లాస్టిక్ గ్లవ్స్ పేపర్ గ్లవ్స్ అంటారు, దాని దగ్గర నుంచి లేటెక్స్ గ్లవ్స్ వరకు, లేదా కన్స్ట్రక్షన్ వర్కర్స్ వాళ్ళు వాడే థిక్ హెవీ డ్యూటీ గ్లవ్స్ వరకు అన్ని రకాల గ్లవ్స్ వేసుకుంటున్నారు. అందరూ వేసుకుంటున్నారని కాదు, కానీ చాలామంది వేసుకుంటున్నారు. కానీ దీనివల్ల ప్రాబ్లం ఏంటి, నిజంగా మనకు ప్రొటెక్షన్ వస్తుందా, లేదా దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉన్నాయా? ఫస్ట్ థింగ్ ఏంటంటే, మనం గ్లవ్స్ వేసుకున్నాం అనుకోండి, ఎక్కువగా తరచుగా హ్యాండ్ వాష్ చేసుకోము. సో అన్నీ ముట్టేసుకుంటాం, ఒక ఫాల్స్ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీతో ప్రతిదీ ముట్టేసుకొని బై ఛాన్స్ బై మిస్టేక్ ఎప్పుడైనా సడన్గా మనం ముక్కు ముట్టుకున్నా, లేదా కళ్ళు ముట్టుకున్నా, ఇలా నలుపుకున్నా, లేదా మాస్క్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఎక్కడన్నా టచ్ చేస్తే అన్ని చోట్ల నుంచి మన గ్లవ్స్ మీదకి వచ్చిన వైరస్ ఒకవేళ వచ్చి ఉంటే మన బాడీలోకి ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. తర్వాత గ్లవ్స్ వేసుకున్నప్పుడు మనం హ్యాండ్ వాష్ అయితే చేసుకోం కాబట్టి ఆ ఛాన్స్ ఆఫ్, ఇప్పుడు మనం మామూలుగా గ్లవ్ వేసుకోకుండా హ్యాండ్ వాష్ చేసుకుందాం అనుకోండి, బై ఛాన్స్ ఏమన్నా అది మన చేతికి అంటుకున్నా చేతులు కడిగేసుకుంటూ ఉంటాం కాబట్టి మనకి సిస్టంలోకి వెళ్ళే ఛాన్స్ తక్కువగా ఉంటుంది.
ఇంకొకటి గ్లవ్స్ అన్నవి అది లేటెక్స్ యూజువలీ లేటెక్స్ అయితే హైపో అలర్జిక్ ఉంటాయి సో అలర్జీ పక్కన పెడితే అంటే కొందరికి ఇండివిజువల్ సెన్సిటివిటీ ఉంటుంది లేటెక్స్ పడదు కొందరికి ప్లాస్టిక్ అలర్జీ ఉంటుంది అలాంటి వాళ్ళకి అలర్జిక్ రియాక్షన్స్ రాగానే కొంచెం ఎందుకులే అనేసి పక్కన పెట్టేసి గ్లవ్స్ వాడకుండా ఉంటారు కానీ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఎటువంటి సెన్సిటైజేషన్ ఆర్ అలర్జిక్ టెండెన్సీస్ లేని వాళ్ళు గ్లవ్స్ వేసేసుకునే వరకు ఏమవుతుందంటే ఆ గ్లవ్స్ వేసుకోవడం వల్ల నెంబర్ ఆఫ్ అవర్స్ ఎక్కువ డ్యూరేషన్ ఆ గ్లవ్స్ వేసుకుంటే మన స్కిన్ మీద ఫామ్ అయ్యే స్వెట్ చెమట అదంతా లోపల ఉండిపోతుంది తర్వాత గ్లవ్ వేసుకోవడం వల్ల ఒక అనరోబిక్ ఎన్వైరన్మెంట్ అంటే ఆక్సిజన్ లేని ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తున్నాం సో మామూలుగా చంకల్లో గజ్జల్లో ఎలాంటి హ్యూమిడ్ ఎన్వైరన్మెంట్స్ టు డెవలప్ అవుతుందో ఇలాంటి సేమ్ సిచ్యువేషన్స్ మనం హ్యాండ్స్కి కూడా క్రియేట్ చేస్తున్నాం దీనివల్ల ఏమవుతుందంటే ఆ స్వెట్ వల్ల ఆ కవర్ వల్ల తర్వాత వేడి వల్ల ఎస్పెషలీ హ్యూమిడ్ అండ్ హాట్ ఎన్వైరన్మెంట్స్లో ఫంగల్ ఓవర్గ్రోత్ చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ డయాబెటిక్స్ హైపర్టెన్సివ్స్ అంటే ఇమ్యూనిటీ సప్రెస్డ్గా ఉన్నవాళ్ళు వీళ్ళు తరచుగా ఏంటంటే నాకు ఇమ్యూనిటీ తక్కువ ఉంది సో నేను బయటికి వెళ్లాల్సి వస్తే నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం గ్లవ్స్ వేసుకుంటే మంచిది అని అనుకొని వేసుకునే వాళ్ళకి ఎస్పెషలీ లో ఇమ్యూనిటీ వల్ల ఫంగల్ గ్రోత్ ఎక్కువగా ఉంటుంది సో అది హ్యాండ్ డెర్మటైటిస్ కాకుండా హ్యాండ్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ నెయిల్ ఇన్ఫెక్షన్స్ తర్వాత గోరు చుట్లు ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి సో వీలైనంత వరకు గ్లవ్స్ అవాయిడ్